హాయ్ అండి, వెల్కమ్ టు యుక్తి కిచెన్. యుక్తి కిచెన్లో ఈరోజు మనం సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్నే తపాలా చెక్క అని కూడా అంటారు. ఈ సర్వపిండిని ఈవినింగ్ టైంలో అలా స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యపిండిని యాడ్ చేసుకోండి. బియ్యపిండిని యాడ్ చేశాక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులని యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే మీ రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేశాక కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు రోట్లో 2-3 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకొని అందులోనే 6-7 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఇలా కచ్చా పచ్చగా దంచుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి ఇలా మామూలుగా కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సారీ అండి, నేను ఆనియన్ ముక్కలని యాడ్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఆనియన్ ముక్కలని యాడ్ చేసుకోండి. ఒక చిన్న సైజు ఆనియన్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని పిండిని మెత్తగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మీరు ఏ సైజులో సర్వపిండిని చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో బాల్స్ లాగా చేసుకొని పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ని యాడ్ చేశాక నేను చూపిస్తున్న విధంగా పిండి ముద్దను తీసుకొని ఇలా బౌల్ లాగా చేసుకొని మధ్యలో వేసి ఇలా ప్రెస్ చేసుకోండి. మరీ మందంగా కాకుండా, మరీ సన్నగా కాకుండా మధ్య రకంగా నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకోండి. ఇలా హోల్స్ లాగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి, మన సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. మందపాటి గిన్నె పెట్టడం ద్వారా ఈ సర్వపిండి అనేది దానికదే ఊడి వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.